బాబు, ముహూర్తం దొరుకుతుంది, పెళ్లి జరిగిపోతుంది. కానీ రెంట్కి కావలసింది డబ్బు. వేదవది ఈ రోజుల్లో పెనుసీ చదివిన కుర్రాడు మార్కెట్ లో 10-15 వేల రూపాయలు పలుకుతున్నాడు. మా వాడు డాక్టర్ పాస్ అయి ఫారెన్ వెళ్ళాలని. ఇదిగో 20,000 ముహూర్తం పెట్టించండి. చూడట్లే జీవితంలో మర్చిపోలేను బాబు. లక్షన్నరకు నా హోటల్ నిగం. మనం సత్యం బాబు, నీ మేలు జీవితంలో మర్చిపోలేను బాబు. లక్షన్నరకు నా హోటల్ నిగం. మనం అనుకున్నట్టు అగ్రిమెంట్ మాత్రం నెలకు 500 లీజు చొప్పున 99 సంవత్సరాలకు రాయించాను. మరి ఏ మొత్తం ఎలా ఇస్తారో? ఇదిగో మొత్తం డబ్బుగానే తీసుకోండి. చాలా సంతోషం. ఇదిగో అగ్రిమెంట్, సంతకం పెట్టండి. అంత పెద్ద హోటల్ 500కి లీజుకి ఇచ్చారా సత్యానికి? అవును సార్. కావాలంటే అగ్రిమెంట్ చూడండి. అగ్రిమెంట్ ఏముందండి, మనం రాసుకునేదేగా. మిస్టర్ రావు, సత్యం మీ హోటల్ కొన్నాడు చెప్పండి, ఎంత కొన్నాడు? దైవ సాక్షిగా కొనలేదు సార్, ఏ ప్రమాణం చేయమన్నా చేస్తాను. పోనీ గుడ్విల్ కింద అతను మీకు ఎంత మట్టు చెప్పాడు? గుడ్విల్ లేదు, గారి గుడ్విల్ లేదు. 500 సరిగ్గా ఇచ్చేస్తే చాలు సార్. అంత తక్కువ ఎందుకు ఇచ్చారు అతనికి? నేను ఏగలేక ఏముంది, అవంటే వర్క స్ట్రైకు, ఊ అంటే వంట వాళ్ళ స్ట్రైకు, వాటితో పాటు నా ఆరోగ్యం పక్క స్ట్రైకు. మీ ఆరోగ్యానికి ఏమండి? బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, హార్ట్ ఎన్లార్జ్మెంట్, ఒకట అన్ని రోగాలు నాకే ఉన్నాయండి. అన్నీ ఉండి దుఃఖలా ఉన్నారు. పైన పటారం, లోన లోటారం. ఆరోగ్యం సంగతి ఎవరైనా అబద్ధం చెప్పుకుంటారా? రోగాలు ఉన్నాయని చెప్పుకోవటం సరదాటండి. కావాలంటే ఇదిగో డాక్టర్ సర్టిఫికేట్ చూడండి. అంతా ముందుగానే జాగ్రత్త పడ్డారన్నమాట. హత్య చేశాడు, డబ్బు దోచాడు, హోటల్ కొన్నాడు, ఎక్కడా పట్టుబడి. వాడు తెలివైన వాడండి. ఇదంతా సత్యం తెలివేనంటావా? ఇన్స్పెక్టర్ కూడా ఇక కూర్చు పడుతున్నాడేమోనని నేను అనుమానం. అది ఆలోచించాల్సిన విషయం. ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. ఏదో ఒకటి చేసి ఆ సత్యం వదిలించుకోవాలి. నేను చచ్చిపోతానా? చావరా? నేను చెయ్యాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అందరూ మీ మీద కట్టి కట్టారు, ఎప్పుడు ఏం చేస్తారు? ఎందుకు వచ్చింది మనకి పట్నం? వద్దు, మనల్ని మన ఊరు వెళ్ళిపోదాం. తిరిగి వాడిలా తిరిగిపోరా? నా కోసం కాదండి, నేనేం చేసినా రాజా కోసం. టైం అయిపోయింది, మీరు వెళ్ళండి. చక్రపాణి, సత్యం, నువ్వు మాకు చాలా సహాయం చేశావు. నీకు రుణపడి ఉన్నాను. నేను వచ్చే వరకు రాధని రాజాని కాస్త కలిసిట్టుండు. అలాగే సత్యం. రాధా, నువ్వు వెళ్ళు. మిమ్మల్ని స్థితిలో వదిలి నాకేం పర్వాలేదు అన్నానా? ఇంకెప్పుడు రాదు. ఎందుకని? ఎందుకు ఏంటి అని అడగొద్దన్నానా?
జగన్ ఇల్లు. సత్యం ఏ వేళప్పుడైనా ఇక్కడికి రావచ్చు. ఓకే ఓకే సార్. మిస్టర్ నాయుడు ఇక్కడ. సత్యం లేని చోటు రాలేని చోటు లేదు. అవును కానీ కానీ సత్యాన్ని తప్పించుకు పారిపోలేవు. అయినా సత్యం అంటే ఎందుకంత భయం? నువ్వు హంతకుడివి, మోహన్ని కూలి చేశావు. ఆత్మహత్య అంటున్నారు పోలీసులు. నిజం వాళ్ళకే తెలుసు. నీకు తెలుసా ఈనాడు ఈ నిజం తెలిసినాడికి? ఆనాడు సత్యం నిర్దోషన్న నిజం మాత్రం తెలియకుండా పోయిందా? అది అది జరిగిపోయింది. అట్టాగే అన్ని జరిగిపోతాయి. సత్యం సత్యం నీకు ఎంత డబ్బు కావాలి? డబ్బు డబ్బు. అవును నాకు డబ్బే కావాలి. ఎంత? నువ్వు పెద్ద వ్యాపారస్తుడి, ప్రతిదానికి విలువ ఖరీదు నీకు బాగా తెలుసు. నేను జైల్లో గడిపిన ఏడాదిన్నరకి ఖరీదంతో చెప్పగలవా? అదే అదే నాకు కావాలి. అదెంతో? నీ దగ్గర ఉన్నంత. అంతేనా? అయితే నా తర్వాత కూడా కావాలా? ఇక వెళ్ళు. వెళ్ళను. ఏ ఇంకేం కావాలి? విస్కీ. ఓ విస్కీయా? ఇదిగో ఫుల్ బాటిల్ తాగు. తోడు లేకుండానా? నువ్వు తాగాలి. ఓ తాగుదాం, కలిసే తాగుదాం. పద జగన్, ఇప్పుడు మీ వ్యాపారం ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడంతా ఫోన్ల మీదనే మా బిజినెస్. సరుకు ఎవడో తెస్తాడు, ఎవడో కొంటాడు. మధ్యన ఎవడో సత్యం లాంటి ఎర్రవాడు పట్టుబడతాడు, జైలుకి వెళ్తాడు. జగన్, నీ ముగ్గురులో నువ్వు చాలా నిజాయితీ పడు అని నా నమ్మకం. చాలా చాలా థ్యాంక్స్. అందుకని నువ్వు ఇచ్చిన డబ్బుతో నీతో కలిసి వ్యాపారం చేయాలని నా అభిప్రాయం. చేద్దాం, అలాగే తప్పకుండా. మరి ఎప్పుడు మొదలెడదాం? నీ ఇష్టం. అనుకున్నది అనుకున్నప్పుడు చేయడమే నా అలవాటు. చాలా మంచి అలవాటు, చాలా చాలా మంచి అలవాటు. ఏదో ఒక రోజున చచ్చిపోతాడని ఎప్పుడో అనుకున్నాం. ఇన్నాళ్ళు తాగి పడుంటే మోసుకొచ్చే వాళ్ళం, ఇప్పుడు మోసుకోవాలి పాపం. జాగ్రత్తగా కాపలా కాస్తున్నావు. ఎస్ సార్. బయటికి ఎవరో వెళ్ళదు. ఎస్ సార్.
సత్యం, షర్ట్ గా రక్తం ఏంటి? గాయం నుంచి రక్తం కాక పాలు గారుతాయా ఇన్స్పెక్టర్? జగన్ ని హత్య చేశారు. ప్రపంచం నుండి మరో పాపి పోయాడు. కాదు, మరో పాపం జరిగింది. ఎవడో పుణ్యాత్ముడు చేస్తుంటాడు. ఆ పుణ్యాత్ముడు నువ్వేనని అనుమానం. ఎవరికి? చట్టానికి. మీకు? నమ్మకం. అయినా చేసేదేమీ లేదు. ఏ సరైన సాక్ష్యాలు రుజువులు దొరకలేదు. దొరుకుంటే ఈ పాటికి నీ చేతులకు సంఖ్యలు పడే. ఈసారి సత్యానికి సంఖ్యలు వేయాలంటే చాలా గట్టి రుజువులు కావాలి, లేకపోతే కోర్టు ఒప్పుకోదు. అంతరాత్మకన్నా కోర్టు లేదని నువ్వేగా అన్నా. ఆ కోర్టు నుండి ఎవరో తప్పించుకోలేరు. అందులో నిలబడి సంజాషి చెప్పుకోవాల్సిన రోజు వస్తుంది. సత్యం, ఈ కోర్టు ఈ సంఖ్యల నుండి ఈ రోజు నువ్వు తప్పించుకోగలిగినా ఒకరోజు నీ పరిస్థితులే నీకు సంఖ్యలు అవుతాయి. అది గుర్తుంచు. వస్తా. వారికి లండన్ వెళ్లి పై చదువులు చదవాలని ఆశగా ఉందన్నయ్య. దాందే ఉందమ్మా. మీరు లండన్ వెళ్ళడానికి, అక్కడే చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. కానీ మీరు నాకు చిన్న సహాయం చేయాలి. ఏంటన్నయ్య? మా రాజాను మీతో పాటు తీసుకెళ్ళాలి. వాడు అక్కడే చదువుకుని పెరిగి పెద్దవాడు కావాలి. మీరు మాకు చేసిన సాయంలో ఇదంతా తప్పకుండా తీసుకెళ్తాం. మాకు ఇంతకంటే కావాల్సింది ఉంది. సరే, బయలుదేరడానికి తయారుగా ఉండండి. నాకు దూరం చేయకండి. వాళ్ళంటే నేను బ్రతకలేను. ఈ పట్టి వచ్చినప్పటి నుంచి అన్ని కష్టాలు నచ్చాలి. కడుపులో బిడ్డ పోయింది, బిడ్డ లాంటి లక్ష్మి పోయింది. ఇప్పుడు రాజా నాకు దూరం అవుతున్నాడు. మీకు పుణ్యం ఉంటుందండి, పుణ్యం ఉంటుంది. ఏమిటి మనే, ఇక్కడ పరిస్థితి మీకు అర్థం కావట్లేదు. రాజాకి ఏ నిమిషాలన్నా ఏ ఆపదన రావద్దు. రాదు, రానివ్వను. రాజా నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. రాజా, నన్ను ఎందుకు అర్థం చేసుకోవు? రాజా ఇక్కడే ఉంటే మనం ముందరి కాళ్ళకు బంధం అవుతాడు. వాడి కోసమైనా మనం తగ్గాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎదట వాళ్ళు దెబ్బతీసి నాకేదైనా అయితే? అంత మాట్లాడకండి. అందుకే చెప్తున్నాను, రాజాని వెళ్ళని. రాజా వెళ్ళాలి.